శ్రీ గురుభ్యోహ సింహరాశి కోవిడ్ మహమ్మారి విపరీతంగా విజృంభిస్తున్న కారణంగా పదకొండవ తేదీ నుంచి ఒకేసారి మే నెలాఖరి వరకు రాశి ఫలితాలు ఇరవై ఒక్క రోజులకి క్లుప్తంగా తెలియజేయబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే పదకొండవ తేదీ ఉదయం నుంచి పద్నాలుగవ తేదీ రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పూర్తిగా అనుకూలప్రదంగా ఉంటూ ఎలాంటి నిర్ణయాలు ఏ ఏ సమయాల్లో తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనల మీద మీరు కొంతవరకు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది మీ విధి విధానాలలో కొంత మార్పులు కనబడుతుంటాయి ఆ మార్పులు అనుకూల మార్పులే ఉంటాయి ప్రతికూల మార్పులు కాదు అంటే ఫేవరబుల్గా ఎప్పుడు ఎలా వెళ్తే ఫేవరబుల్నెస్ ఉంటుంది అనేటువంటి అంశాల మీద కూడా మీరు దృష్టి సారిస్తూ ఉంటారు డెవలప్మెంట్స్ దిశగా పావులు కదుపుతారు అనుకూల ఫలితాలు వస్తుంటాయి ఇక రెండవ పాయింట్కి వస్తే పద్నాలుగవ తేదీ రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల దగ్గర నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది మిశ్రమంగానే ఉంటాయి చాలా వరకు పద్దెనిమిదవ తేదీ వరకు మాత్రం ఫుల్లీ ఫేవరబుల్గా ఉంటుంటాయి అనుకున్నత సాధించే విధంగా లాభస్థానం బాగా ఉంటుంది లబ్ధి కనబడుతుంటుంది చేసిన పనిలో విజయం సాధించాలనేటువంటి కుతూహలం ఉన్నప్పటికీ ఒక చేయలేకపోయినా ఏదో ప్రకారంగా ఎదుటివారి యొక్క ప్రోద్బలం వల్ల సహాయ సహకారాల వలన చేసి లబ్ధి పొందటానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తుంటాయి అయితే పంతొమ్మిదవ తేదీ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం నుంచి పంతొమ్మిది తేదీ మాత్రం కొంచెం డబ్బు అధికంగా ఖర్చు పెట్టడం కానీ కొంచెం శరీరం బాగా అలసిపోయినట్టు కానీ లేకపోతే అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు బంద్ కావటం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఇక మూడో పాయింట్కి వస్తే పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది రిలాక్స్ కావడానికి అవకాశం ఉంటుంది ప్రశాంతత చేకూరుతుంటుంది డెవలప్మెంట్స్ వస్తాయి ఆ డెవలప్మెంట్ సాధిస్తాం అనేటువంటి కొంచెం ధైర్యం గుండె ధైర్యం బాగా పెరిగిందో ఏమో మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు చేతిలో డబ్బులు లేకపోయినా ప్రశాంతత వస్తుంటుంది గ్రహచార స్థితిగతుల వల్ల వస్తుంటుంది ఉంటుంది ప్రశాంతత కొంత అధికంగా డబ్బు ఖర్చు అవుతున్నా కూడా ప్రశాంతత వస్తుంది ఎందుకలా మళ్ళీ సంపాదించుకుంటాం లబ్ధి వస్తుంది పైగా కొంతవరకు ప్రస్తుతం ఉన్నటువంటి మహమ్మారి చాలా విజృంభిస్తున్న కనుక బయటికి వెళ్ళకుండానే ఇంటి పట్టున ఉండి చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో కూడా మీరు ఉంటుంటారు మానసిక ప్రశాంత శారీరక ప్రశాంతత అన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉంటాయి ఇక నెక్స్ట్ నాలుగో పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా కొంత అటు ఇటుగా ఉన్నట్టు ఉంటుంది కొంచెం విసుగ్గుర ఉంటుంది కొంచెం డబ్బు అధికంగా ఖర్చు అవుతుంటుంది ఆవేశం పెరుగుతుంటుంది కుటుంబ వ్యక్తుల మీద కొంచెం అరుస్తుంటారు కరుస్తుంటారు దూషిస్తుంటారు వ్యతిరేకిస్తుంటారు డబ్బులు కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది సోదరులతో మాట్లాడాలనుకుంటారు మాట్లాడలేకపోతారు మాట్లాడితే ఏమిటో మాట్లాడలేకపోతే ఏమిటో మల్లగుల్లలు పడుతుంటారు ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో ఉంటూ ఉంటారు సరే ఏదైనా కొంతవరకు మాట్లాడితే ఏం మాట్లాడాలా సమయంతో మాట్లాడదామా కోపతాబాలతో మాట్లాడదామా లేకపోతే బాధతో మాట్లాడదామా ఏదైనా సరే మొత్తం మీద మాట్లాడతారు కొంచెం సంయోనం పాటిస్తూనే మాట్లాడతారు సోదరులతో కానీ సోదరులతో కానీ సో మాట్లాడినా కూడా లోపల బాధ ఉంటుంది ఏం బాధ ఫైనాన్స్ డబ్బు బాధ కనుక ఆ బాధను దిగమింగుతూ మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఐదవ పాయింట్కి వచ్చేసేసి ఇరవై ఐదవ తేదీ రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల దగ్గర నుంచి ఇరవై ఏడవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఉద్యోగంలో ఆరోగ్యంలో వ్యవహారంలో వ్యాపారంలో వాహన విషయాల్లో అద్దె ఇంటి విషయాల్లో లేక నూతన ఇంటి విషయాల్లో సంతాన విషయాల్లో అన్నీ ఒక్కసారిగా వచ్చి ఉంటాయి సంతానం చూస్తేనే ఎగ్జామినేషన్స్ లేవు అదొక సమస్య ఇప్పుడు ఏం చేయాలా పై చదువులు ఏం చేయాలా నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు ఒకరిని తీసుకుంటే మరొకటి అడ్డు వస్తుంది మరొకటి తీసుకుంటే అడ్డు వస్తుంది ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేనిటువంటి పరిస్థితి వారు ఏం చేస్తారు కోవిడ్ చాలా ఎక్కువగా ఉంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనే ఎగ్జామినేషన్ రద్దు చేసి పరిస్థితుంది అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఉంటారు వారు కూడా ఆలోచనలు పడతారు ఈ కోవిడ్ రోజుల్లో సంతానం కోసం ఇప్పుడు మనం పరితరపించడం అవసరమా అని ఇక గర్భవతులు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే బయట చాలా గందరగోళంగా ఉంది కనుక హాయిగా ఇంటి పట్టుకుని కూర్చొని ప్రశాంతంగా కూర్చోండి ఇబ్బంది పడకుండా బయటకు వెళితే ఏముంది ఎక్కడంటే అక్కడ కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ప్రభుత్వం వారు చెప్పే నిర్ణయాల ప్రకారంగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చోండి కొన్ని కొన్ని నిర్ణయాలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వైద్య చెప్పుకున్న నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి దిగులు చెందాల్సిన సంవత్సరం లే కనుక గర్భవతులు ముఖ్యంగా సమయానికి భోజనం చేస్తూ దిగులు పడకుండా భయపడకుండా ఆందోళన చెందకుండా మీరు ఇంటి పట్టున ఉంటూ ఉంటే మీకు మీరే శ్రీరామరక్ష ఇచ్చినట్టు ఇక చివరిగా ఉన్న పాయింట్ ఆరో పాయింట్ ఇరవై ఏడవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి దగ్గర నుంచి ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం అనుకూలప్రదంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది శత్రువులపైన విజయం సాధిస్తున్నామేమో అనేటువంటి ధైర్యం వస్తుంది కొన్నంత ధైర్యం వస్తుంది నెలాఖరైనా కూడా కొంత రుణం తీర్చడానికి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి గమనిస్తుంటారు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు అనారోగ్యంగా ఏదైనా ఉన్నటువంటి వారు ఉంటే కొంతవరకు వారికి అనుకూల సంకేతాలు వస్తుంటాయి రిపోర్ట్స్ అనుకూలంగా వస్తుంటాయి ఎవరన్నా కోవిడ్ వాళ్ళు ఉన్నారనుకోండి వాడికి నెగిటివ్ వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి కనుక ఇబ్బంది పడద్దు ధైర్యంగా ఉండండి మంచి అనుకూల పరిస్థితులు వస్తుంటాయి అయితే ముఖ్యంగా ఇరవై ఆరవ తేదీ ఆ రోజు వైశాఖ పూర్ణిమ బుధవారం ఆ రోజు అనురాధ నక్షత్రం ఉంది కనుక ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో ప్రశాంతంగా కూర్చొని భోజనం చేయండి భోజనం చేసేటప్పుడు ఎవరితో సెల్ ఫోన్లో మాట్లాడటము సెల్లో మెసేజ్లు పెట్టము ఇవ్వద్దు ప్రశాంతంగా భోజనం పైన మాత్రమే దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి డెవలప్మెంట్స్ అనుకూలంగా వస్తాయి ఎందుచేతంటే మీ రాశికి నాలుగవ రాశిలో చంద్రుడు ఉంటాడు బట్ చంద్రుడు నిత్యస్థానంలో ఉంటాడు అందుకే మనసు ప్రశాంతంగా ఉండాలంటే భోజనం ప్రశాంతంగా చేయడానికి ప్రయత్నం చేయండి శుభం